ఒకవేళ ఎవరు ఎన్ని గెలిస్తే భవిష్యత్ తెలంగాణ ఎట్లుంటుంది? సో ఈ తరహా డిస్కషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. సో మనం కూడా అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నాం, అక్కడ ఉన్న అభ్యర్థులతో మాట్లాడుతున్నాం. ఇవాళ నేను మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న, జస్ట్ లంచ్ కంప్లీట్ చేసుకొని నా ముందు రఘునందన్ రావు గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. నమస్తే రఘునందన్ రావు గారు. నమస్తే. సో ప్రచారం గట్టిగా నడుస్తున్నదా? గట్టిగా. ఎండ ఎంత గట్టిగా ఉందో ప్రచారం అంత గట్టిగా. ఎవరితో పోటీ పడుతున్నారు? హరీష్ రావా లేకపోతే వెంకట్రామరెడ్డా? హరీష్ రావు. ఇంకొక వైపు నీలం మధు హరీష్ రావు అనే అభ్యర్థి ఎవరు లేరు మాకు పోటీలో. ఇప్పుడు ఆయనే కదా మొత్తం అంతా చూస్తున్నది వ్యవహారం అంతా. సో మీరు అనేది వెంకట్రామరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. వెంకట్రామరెడ్డికి మా జిల్లాకు సంబంధం లేదు. వెంకట్రామరెడ్డి గారికి మెదక్ పార్లమెంట్కి ఓటు లేదు. నినాగమన్ ఏదో తెల్లపూర్లు ఇల్లు కట్టుకుని ఓటుకి వేసుకున్నాడు, కానీ వెంకట్రామరెడ్డి గారికి మెదక్ జిల్లాకు సంబంధం లేదు. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే, రగన్న తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్లు నిధులు నియామకాల కోసం పుట్టింది. పక్క రాష్ట్రం వాడు వచ్చి మా పని కొలువులు కొట్టుకుపోతుండనేది పంచాయతీ. తెలంగాణ ఏర్పడడానికి ఇప్పుడు పక్క జిల్లాలో వచ్చి మై కొట్టుకుపోతుండనే పంచాయతీకి వచ్చింది ఇప్పుడు. ఓకే. 14 ఏళ్ళు ఉద్యమం నడిపిండు చంద్రశేఖరరావు ఈ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో పుట్టి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసాం. 24 ఏళ్ళు అయినాక ఇలా మెదక్ పార్లమెంట్కి ఎంపీ క్యాండిడేట్ పోటీ చేసేటోడు, నా డిమాండ్ కానీ తెలంగాణ ప్రజల డిమాండ్ కానీ మెదక్ జిల్లాలో పుట్టినోడు అయితే మంచిగా ఉంటాడు అనేది మా ఆలోచన. వీడికే అల్లుడు హరీష్ని తెచ్చి మా మీద బలవంతంగా రుద్దితివి. 610 జీవ అమలు చేస్తే అల్లుడు హరీష్ని అర్జెంటుగా బయటికి పంపాలి. ఒక్కరిని భరించుడే కష్టంగా ఉంది కరీంనగర్ని, ఇంకొని తెచ్చిపెడితే ఇంకేడికి వెళ్ళవుతుంది అన్న సంసారం. అందుకని ఈ ఎలక్షన్స్ వెంకట్రామరెడ్డికి సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీకి అందుకంటే సంబంధం లేదు, టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి చంద్రశేఖరరావు గారికి ఎన్నికలతో అసలు సంబంధమే లేదు. ఎవరితో పోటీ? మీ కాంగ్రెసా ఆర్ బీఆర్ఎస్ఆ? సంబంధం లేదంటే కాంగ్రెస్ పోటీలో ఉన్నట్ట? అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఎవరం సెకండ్ వద్దాం ఎవరం థర్డ్ వద్దామని అనుకుంటున్నారు. సో వాళ్ళిద్దరు తెలుసుకున్న తర్వాత ఎవరు మిగిలితే వాళ్ళు మిగులుతారన్న, నాకు వాళ్ళతో సంబంధం లేదని అందుకనే చెప్తా ఉన్నా నేను. వాళ్ళిద్దరు దన్నుకోగా ఎవరో ఒకరు మిగులుతారు, ఆ మిగిలిన వాళ్ళు నాకు పోటీకి వస్తే ప్రయత్నం జరుగుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ముగ్గురు దన్నుకుంటున్నారని అంటున్నారు లేదా? అసలు పొరపాటున కూడా లేదన్న, ప్రజల నాడి మీరు పల్సని సరైన రీతి లోపల కట్టలేకపోతున్నారు, లెక్క కట్టలేకపోతారు అనుకుంటున్నాం. ప్రజలు ఊర్లలోకి పోతే అడుగుతున్నారు సార్, ఢిల్లీకి పోతే తిరుపతికి పోతే అయితే కత్తెన్నం అనేది కావాలి లేకపోతే నెత్తెన్నం అనేది కావాలి సార్. ఈ ఎన్నికలలో కత్తి కేసీఆర్ది కాదు, నెత్తి కేసీఆర్ది కాదు. ఎందుకంటే ఆయన గెలిస్తే ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం లేదు, ఢిల్లీలో ప్రభుత్వం లేదు, గెలిచినోడు గాలి నీడ తిరుగుతాడు సార్, విమానంలో పైకి కిందికి తిరుగుకుంటే ఆడపోవాలి. ఓకే. అందుకని చెప్పి ఈ ఎన్నికలకి బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. 10 ఏళ్ళ పరిపాలన తర్వాత మొత్తం తెలంగాణ బంగారుతో కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు అవసరం లేదు, ఇప్పుడు మిమ్మల్ని వానప్రస్థాశ్రమం లోపల రెస్ట్ తీసుకోమని ప్రజలు తీర్పిచ్చిండ్రు. అందుకని మీరు కొద్ది రోజులు అక్కడే ఉండుండ్రి, ఆరోగ్యాలు బాగా కాపాడుకోండి, ఆ తర్వాత మీకు ఏం శిక్ష చేయాలనేది ప్రజలు ఆలోచిస్తారు. సో మీకు పోటీనే లేదంటారు? బీఆర్ఎస్ అనేది లేనే లేదు. మెజారిటీ అనుకుంటున్నారు ఈ లెక్కన? 5 లక్షలలో వస్తాయి. నేను అంత గణాంకాలు చెప్పలేను కానీ లక్షల్లో ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మీరు చెప్తున్న లెక్క అయితే 1 లక్షల్లో అసలు మొత్తం పోటీనే లేదంటే? లేదన్నా, మాట్లాడితే అహంకారం అనుకుంటారు చాలా మంది ఈ చర్చ చూస్తున్నారు, బట్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అన్న. జూన్ 4వ తారీఖు రోజు బాక్సులు తీసిన తర్వాత తెలుస్తుంది. అంటే వెంకట్రామరెడ్డి బాగా గట్టిగా తిరుగుతున్నాడు, గట్టిగా ఖర్చు పెడతాడు. ఏడు ఒకరోజు తిరిగింది చూపెట్టన్నా, ఇప్పుడు 15 రోజులు అయింది కదా ఆయన క్యాండిడేట్ డిక్లేర్, 5 రోజులు అయింది కదా నామినేషన్ వేసి, ఒక 4 సభలు చేసింది చూపెట్టు. సభే లేదా ఆయనది? ఏడు చూపెట్టు. ఎన్నడ పోతే హరీష్ వెనకాల కారు వెనక సీట్లో కూర్చొని డోర్ తీసుకుంటే దిగుతుండు, అంతే. వెనకడికి ప్రభాకర్ రెడ్డి చేసిన పని ఇప్పుడు ఆయన వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు. హరీష్కి ఎవడు కావాలంటే ఆయన దగ్గర పాలే రోడ్డు కావాలి, కాలుముక్కిటోడు కావాలి తప్ప పని చేసేటోడు వద్దు. 10 ఏళ్ళు ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఉంటే వెనక సీట్లో కూర్చోబెట్టుకొని డోర్ తీసేందుకు వాడుకున్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి దుబ్బాకు పోయింది కాబట్టి ఇప్పుడు ఆ స్థానాన్ని వెంకట్రామరెడ్డికి ఇచ్చిండు. అట్లా సరే, మరి వెనక నిలబెట్టుకున్నా పక్కన నిలబెట్టుకున్నా ముందైతే హరీష్ రావే కనిపిస్తుంది కదా, ఏం చేస్తాడు ఆయన చూసి ఒకటి ఏమని అడుగు చెప్తా చెప్తాడు. హరీష్ రావు, హరీష్ రావు ఏం చేస్తాడు ఇప్పుడు? ఇప్పుడు సిద్దిపేట నాదే ఆయనదే అంటుండు, ఏం చేస్తాడు మా మామదే అంటుండు, ఏం చేస్తాడు దుబ్బాకలో మన వెంకట్రామరెడ్డిని పెట్టి రఘునందన్ని ఓడించిన అంటున్నాడు. అది ఏం చేస్తాడు అంటున్నా హరీష్? మిమ్మల్ని ఓడకూడదు, గవర్నమెంట్ లో లేడు కదా. అప్పుడంటే గవర్నమెంట్ లో ఉన్నాడు, పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు, ఆఫీసు వాళ్ళని పెట్టుకున్నాడు, పైసలు వంచిండు. ఇప్పుడు ఏడు వంచుతారన్న, మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు, ఎవడైనా పైసలు తీసుకొని వస్తే తన్ని తీసి వాళ్ళే జనాలకు పంచడానికి రెడీగా ఉన్నారు. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా, ఎట్లా పంచగలుగుతాడు? ఎట్లా వస్తాడు? వస్తే కొడతారు డైరెక్ట్ కార్యకర్తలు, దాంట్లో ఏంటో.